श्रीगुरुभ्यो नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तं पास्महे शारदा शारदां भोजवदनावदनां भुवे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् या कुन्देन्दुतुषारहारथवरा या शुभ्रवस्त्राभृता या वीणा मरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजज्ञापः అయితే దురదృష్టవశాత్తు మరి దానికి సరైన
చరిత్రలో లేదు కానీ పెద్దవాళ్ళు అయినవాళ్ళు ప్రభుత్వంలో ఉన్నవారు కానివ్వండి బయట ఉన్నవారు కానివ్వండి దాని గురించి శ్రద్ధ తీసుకుని దాన్ని మళ్ళా కనుక మనం ఫోన్ చేసి దాన్ని అభివృద్ధి చేసి ప్రజలు కనుక అందించగలిగితే మళ్ళా మన భారతదేశం ప్రపంచ మొత్తం మీద ఆధ్యాత్మిక దేశంగా మళ్ళా నిర్మించడానికి అవకాశం కలుగుతుంది. అయితే కొద్దిమంది ఇలాంటి మహానుభావులు మరియు లక్ష్మీనరసింహ గారు ఇలాంటి సంస్కృత భాష పట్ల అభినవేశం కలిగి అభిరుచిత కలిగి ఆసక్తి కలిగి ఆ భాష యొక్క మాధుర్యాన్ని తెచ్చుకుని ఆ గొప్పతనాన్ని తెచ్చుకుని దాన్ని ఆస్వాదిస్తూ ఆ భాష ఇలాంటి భాష కదా దీన్ని మనం ఏదో చేయాలనే దృష్టితో వారికి తోచిన విధంగా ఒక సంస్కృత పాఠశాలని పవరపేటలో రామచంద్రపేటలో వారు ఏర్పాటు చేసి వారు ఈ సంస్కృత భాషకి వారి జన్మ సార్థకమయ్యేట్టుగా ఆ భాషకి నేర్పుతూ ఉచితంగా నేర్పుతూ మరి కేవలించినటువంటి మహానుభావులు మరి వారి గురించి ఎంత చెప్పినప్పుడు కూడా అంటే నాకు ఎక్కువగా పరిచయం లేదు కానీ వారి గురించి వింటున్నా వారి కార్యక్రమాలు టీవీలో వారు కూడా చూస్తున్నా వారిని టీవీలో చూస్తున్నా వింటున్నా మరి అలాంటి వ్యక్తికి మరి మనం మరి సరైన వారిని మనం ఉపయోగించుకోవట్లేదు కదా. మరి ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నప్పుడు ఇట్లా ఉండదు కదా సభ అంటే ఈయన సంస్కృత పండితులు అనేది ఒక తేలికైనటువంటి ఆలోచన విధానం. అంతేత విషయం వస్తున్నారు అలాగే అంచేత అంటే వారి గురించి చెప్పాలనే ఆసక్తితో తప్ప వేరే భావంతో కాదు. ఎవరైనా ఇంకా నలుగురు వస్తారేమో అనే భావం కూడా నాలో ఉంది, అది కూడా మరి కనిపించట్లేదు. అంచేత వారి మధుర వార్తల్ని వారి ఉపన్యాసాన్ని మనం విన్నట్లయితే ఎండ కూడా తక్షణంగా ఉంది. మరి వారు మంచి సలహా ఇచ్చారు. నేను వారి గురించినటువంటి ఆ భక్తితో మాట్లాడిన మాటలు వేరే ఇంకొక రకంగా మీరు భావించకండి. వారిని వారి ఉపన్యాసాన్ని ప్రారంభించవలసినగా అందరి తరఫున మరి రామగూడి తరఫున అధ్యక్షుడి తరఫున వారిని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. మీ దగ్గరికి రావాలని నేర్చుకోవాలని సంస్కృత భాష పట్ల అవినేసి ఉంది అనుకుంటున్నా కానీ నేను ఏజ్డ్ పర్సన్ని 83 ఇయర్స్ అని చెప్పి రాలేకపోతున్నా. కానీ ఎప్పుడైనా వస్తాను మీ దగ్గరికి కొంచెం దయచేసి కానీ చాలా సంతోషం. నేను భారతదేశంలో సౌకర్యం చదువుతూ ఉంటాను. అదంతా సంస్కృత భాష అయ్యా పదాలు నా కొడుకుడు పదం నా తెలుగులోకి అన్నింటిలో పడుతున్నాయి కానీ దీంట్లో లేదు అంటే నాకు ఏదైనా మక్కువ చెప్పిస్తారని వస్తాను. ధన్యవాదాలు. యోగ వాసిష్టం అనేటువంటి విషయం మీద ఇవాళ రేపు కూడా మాట్లాడమని చెప్పారు. యోగ వాసిష్టం పవిత్రమైన శ్రీ రామకోటి క్షేత్రంలో రామకోటి మహోత్సవాల్లో యోగ వాసిష్టం అనేటువంటి అంశం మీద చెప్పడం అనేది భాగ్యంగా భావిస్తూ మనకు పురాణాల్లో విభిన్నములైనటువంటి గీతలు ఉన్నాయి. అన్నిటికంటే ప్రాచీనమైన గీత ఋభుగీత. గీత అంటే ఆదేశము, వాణి, ఉపదేశము అని అర్థం. ఋగ్వేదంలో ఋభుగీతలో అని ఒక ప్రత్యేకమైన ఘట్టం ఉంది. అంగిరస మహర్షి యొక్క పౌత్రులు అంటే అంగిరీష మహర్షికి మామండు ఋభువు ఋభుచానుడు అనేటటువంటి మహర్షులు ఉన్నారు. ఋభువాహనుడు ఋభువు ఋభుచానుడు ఆ ముగ్గురు కూడా ఋభువులు అని పేరు పొందారు. గొప్ప తపశ్శక్తి కలిగిన వాళ్ళు.
ఆ ఋభువులు అనేటటువంటి మహర్షులు అష్టవసువుల గురించి, ఏకాదశ రుద్రుల గురించి, ద్వాదశ ఆదిత్యుల గురించి ఎన్నో మంత్రాలు వాళ్ళు దర్శించారు. ఆ దేవతలను వర్ణించారు. 8 మంది వసుగణాలను, అంటే వసు దేవతాగణాలను, 11 మంది రుద్రదేవత సమూహములను, 12 మంది ఆదిత్య దేవత సమూహములను వారు మంత్రాలతో దర్శించి ఆ రూపాలను వర్ణించారు. వాటిని ఋభుగీతలు అంటారు. ఋభుగీతల తర్వాత మనకు ప్రసిద్ధి పొందినటువంటి గీతల్లో అష్టావక్ర గీత ఒకటి. అష్టావక్రుడనే మహర్షి జనక మహారాజుకు చెప్పినటువంటి ఆధ్యాత్మిక విషయాలను అష్టావక్ర గీత అంటారు. అలాగే త్రేతాయుగంలో ప్రసిద్ధి పొందినటువంటి గీత వశిష్ఠ గీత, ద్వాపరయుగంలో ప్రసిద్ధి పొందిన గీత భగవద్గీత, ఇవన్నీ గీతలే. వీటిలో ఉన్న విషయం అంతా కూడా ఆధ్యాత్మిక విషయం. ఆత్మ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి పరమాత్మతత్వం, రెండవది జీవాత్మతత్వం. ఈ జీవాత్మతత్వాన్ని గురించి, జీవాత్మకు పరమాత్మకు ఉన్నటువంటి సంబంధాన్ని గురించి వివరించేదే అధ్యాత్మము. అలాంటి విషయాలను ఆధ్యాత్మిక విషయములు అంటారు. ఈ ఆధ్యాత్మిక విషయాల గురించి అన్ని గీతలలో చెప్పారు. ఇంకొక విశేషమైన గీత ఉంది, కపిల గీత. కపిల మహర్షి తన తల్లికి ఉపదేశించినటువంటి గీతను కపిల గీత అంటారు. అలాగే ఉద్ధవ గీత. ఉద్ధవుడు శ్రీకృష్ణుడికి పరమ భక్తుడు. ఉద్ధవుడికి అగస్త్యుడు ఉపదేశించినటువంటి గీతను ఉద్ధవ గీత అంటారు. ఇలా విభిన్నమైన గీతలలో అన్నిటికంటే విశేషమైనది, చాలా బృహత్తరమైనది, అధిక సంఖ్యాక శ్లోకాలు కలిగింది వశిష్ఠ గీత. దాన్నే యోగ వాసిష్టం అంటారు. త్రేతాయుగంలో శ్రీమన్నారాయణుడు దశరథ మహారాజుకు 4 రూపాల్లో ఆవిర్భవించాడు. రావణాది దుష్ట సంహార ప్రక్రియ కోసం రావణాసురుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తు, ప్రహస్తుడు ఇలాంటివి రాక్షసులను సంహరించడం కోసం శ్రీమన్నారాయణుడు శ్రీరాముడుగా, లక్ష్మణుడుగా, భరతుడుగా, శత్రుఘ్నుడుగా ఆవిర్భవించాడు. అలా నిరాకార పరబ్రహ్మ నరాకారుడిగా అవతరించి రాక్షస సంహారం కోసం ఆయన ప్రయత్నించాడు. ఆ రకమైనటువంటి ప్రయత్నంలో దేవతలందరూ వివిధములైన రూపాల్లో వానరులుగా ఆవిర్భవించి శ్రీరాముడికి సహాయం చేశారు. ఆదిలక్ష్మియే సీతాదేవి, శ్రీమన్నారాయణుడే శ్రీరాముడు. కాకపోతే దైవం మానుష రూపేణ అనేటువంటి శాస్త్రవచనాన్ని అనుసరించి శ్రీమన్నారాయణుడు మానవ రూపంలో అవతరించాడు కనుక ఒక ఆదర్శ మానవుడు ఎలా ఉండాలో తన ప్రవర్తనలో నిరూపించాడు. సూర్యవంశరాజులందరికీ కూడా కులగురువు వశిష్ఠుడు. ఈ వశిష్ఠుడు బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రుడు, బ్రహ్మ మానసపుత్రుడు అంటారు. అంటే బ్రహ్మదేవుడు సంకల్పించుకోగానే ఆవిర్భవించినటువంటి మహానుభావుడు వశిష్ఠుడు. బ్రహ్మ తేజస్సు నుంచి ఆవిర్భవించినవాడు. ఈ వశిష్ఠ మహర్షి భార్య పేరు అరుంధతి దేవి. వీళ్ళిద్దరూ కూడా అయోధ్యా నగరానికి దూరంలో ఉన్న అడవిలో ఆశ్రమంలో ఉంటూ శిష్యులకు వేద విద్యను, చతుర్దశ విద్యలను కూడా నేర్పుతున్నారు.
అటువంటి స్థితిలో దశరథ మహారాజు తన కుమారుడు నలుగురిని కూడా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను వశిష్ఠుడి దగ్గరికి పంపించాడు విద్యాభ్యాసం కోసం. 16 ఏడు వచ్చే వరకు కూడా నలుగురు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేశారు, ధనుర్వేదం నేర్చుకున్నారు, సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వణ వేదం, తర్వాత వేదాంగాలు ఆరున్నాయి, శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిషం, నిరుక్తం, కల్పం, ఇలాంటివి, పురాణం, ధర్మశాస్త్రం, మీమాంస, అర్థశాస్త్రం అనే 4 మొత్తం కలిపి చతుర్దశ విద్యలు. ఈ చతుర్దశ విద్యలలోనూ పారంగతులయ్యారు 4 కుమారులు కూడా. ఆ కాలంలో ఒక ఆచార్యం ఉండేది, విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తీర్థయాత్రలు చేసేవారు. కాలినడకన తీర్థాలు క్షేత్రాలు దర్శించి ప్రపంచంలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులను అర్థం చేసుకుంటూ సామాజిక ధార్మిక విషయాలను గ్రహిస్తూ అలా సంచరిస్తూ కష్ట నష్టాలు సమస్యలు దుఃఖాలు అనే వాటిని అధిగమిస్తూ ఉండటం అనేది రాజకుమారుల లక్షణం కనుక వశిష్ఠ మహర్షి ఆదేశాలను అనుసరించి 4 కూడా దేశ సంచారానికి బయలుదేరారు. అలా తీర్థయాత్రలు చేస్తూ అనేక మహర్షుల ఆశ్రమాలని దర్శించారు. దర్శించి వచ్చిన తర్వాత అయోధ్యకు రాగానే రామచంద్రుడు ఒక రకమైన నిర్వేదాన్ని పొందాడు. నిర్వేదం అంటే నిస్సహాయమైనటువంటి ఒక నిరుత్సాహంతో కూడినటువంటి పరిస్థితి, అంటే ఒక రకమైన విరాగత్వం, అంటే వైరాగ్య భావాన్ని పొందాడు. రాగం అంటే కోరిక, విగతం రాగం విరాగం, కోరిక లేకపోవడం విరాగం, విరాగస్య భావం వైరాగ్యం. అటువంటి వైరాగ్య తత్వం శ్రీరాముడికి ఏర్పడింది. దానికి కారణం ఏమిటి? ఆయన ఎంతోమంది ఋషులను దర్శించాడు తీర్థయాత్రల్లో, ఆశ్రమాలు దర్శించాడు, అక్కడ ప్రశాంతమైనటువంటి అడవులన్నింటినీ దర్శించాడు. ఆయనకి ఏమనిపించిందంటే రాజ్యంలో ఉన్న ఈ భోగాలు సుఖాలు ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, శాశ్వతమైనది ఆత్మానందం. బ్రహ్మతత్వాన్ని గురించి తెలుసుకోవడం, బ్రహ్మజ్ఞానం పొందటం అనేది శాశ్వతమైనది, అటువంటి దానికోసం ప్రయత్నం చేయాలి కానీ లౌకికమైన విషయములు కావు అని ఆయన నిర్ధారణ తీసుకున్నాడు. అప్పటికి ఆయన వయస్సు 16 సంవత్సరాలు, విద్యాభ్యాసం పూర్తయింది, తీర్థయాత్రలు అయిపోయాయి. మిగతా తమ్ముళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు, రాముడు మాత్రమే నిస్పృహతో ఉన్నాడు, వైరాగ్య భావంతో ఉన్నాడు. సరిగ్గా అదే సమయంలో విశ్వామిత్రుడు అయోధ్య నగరానికి వచ్చాడు. విశ్వామిత్రుడు సిద్ధాశ్రమంలో యజ్ఞం చేస్తున్నాడు, అది లోక కళ్యాణం కోసం చేసే యజ్ఞం. ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి మారీచుడు సుబాహుడు అనే రాక్షసులు ప్రయత్నిస్తున్నారు. ఆయన యజ్ఞం ప్రారంభించగానే వాడు రావడం, యజ్ఞాన్ని పాడు చేయటం, ఇలా జరుగుతూ ఉండేటప్పటికీ విశ్వామిత్రుడు చాలా బాధపడి ఈ రాక్షస సంహారం కోసం ఆవిర్భవించినటువంటి శ్రీరాముణ్ణి పిలుచుకురావాలనే ఉద్దేశంతో, శ్రీరాముణ్ణి ఆహ్వానించాలనే ఉద్దేశంతో విశ్వామిత్రుడు అయోధ్య నగరానికి వచ్చాడు. అయోధ్య నగరానికి ఆయన రావడం గమనించిన తర్వాత దశరథ మహారాజు వెంటనే సపరివారంగా వెళ్ళి ఆయనకు ఆతిథ్యం ఇచ్చాడు, ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు, ఆయన పాదాలు కడిగి ఆ తన శిరస్సును చల్లుకుని
ఆ మహానుభావుడిని బ్రహ్మర్షి విశ్వామిత్రుడిని సాదరంగా ఆహ్వానించాడు. స్వామి, ఏ పని మీద వచ్చారు అని అడిగాడు. నేను యజ్ఞం చేస్తున్నాను, ఆ విషయంలో నీ సహాయం కోసం వచ్చాను అన్నాడు. తప్పకుండా మీకు సహాయం చేస్తాను, మీరు ఏది అడిగితే అది ఇస్తాను అని వాగ్దానం చేశాడు దశరథుడు. సూర్యవంశ క్షత్రియులకు ఒక నియమం ఉంది, ఒకసారి వాళ్ళు ఏదైనా మాట చెప్పారంటే తప్పనిసరిగా ఆ మాట నెరవేరుస్తారు. ప్రతిజ్ఞాభంగం అనేది వాళ్ళకి ఉండదు. అటువంటి సత్యవ్రత నియమం కలిగిన వాడు, సత్యవ్రతం కలిగినటువంటి దశరథ మహారాజు ఎప్పుడైతే విశ్వామిత్రుడికి మాట ఇచ్చాడో వెంటనే విశ్వామిత్రుడు తన మనసులో అభిప్రాయం చెప్పాడు. సరిగ్గా అదే సమయంలో వశిష్ఠుడు, జాబాలి, వామదేవుడు, శతానందుడు ఇలాంటి గొప్ప గొప్ప ఋషులందరూ కూడా ఉన్నారు. సేనాపతులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, సభంతా నిండుగా ఉంది. విశ్వామిత్రుడు తన అభిప్రాయం చెప్పాడు. మహారాజా, నేను చేసేటటువంటి యాగం లోక కళ్యాణానికి సంబంధించింది, సిద్ధాశ్రమంలో నేను యజ్ఞం చేస్తున్నాను, ఈ యాగ రక్షణ కోసం నీ కుమారులు రామలక్ష్మణుడు నాతో పంపు, శ్రీరాముడిని పంపించు, అది నాకు కావాల్సింది అని అడిగేటప్పటికీ దశరథుడు చాలా బాధపడ్డాడు. ఓ మహర్షి, క్షమించండి, ఈ విషయంలో రాముడు నాకు బహుప్రాణం, రాముడి విడిచి నేను ఒక క్షణం కూడా ఉండలేను, పైగా చాలా చిన్నవాడు, మొన్న విద్యాభ్యాసం పూర్తి చేసి వచ్చాడు, తీర్థయాత్రకు వెళ్ళొచ్చాడు, ఇంకా అలసట తీరలేదు, పైగా మీరు చెప్తున్నటువంటి రాక్షసులు సామాన్యుడు కాదు, వాళ్ళిద్దరు కూడా రావణాసుడికి జ్ఞాతుడు, రావణాసుడికి మేనమామ మారీచుడు, వాడికి సంబంధించిన వాడు వీడు, రావణాసుడు ఎంత శక్తివంతుడో వీడు కూడా అతుకువాళ్ళే, అలాంటి వాళ్ళతో యుద్ధం చేయడం అనేది, వాళ్ళని సంహరించడం అనేది చిన్నపిల్లలు రాముడికి, లక్ష్మణుడికి, భరతుడికి వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళకి చేత కాదు కనుక నేనే వస్తాను మీకు సహాయంగా, అసంఖ్యాకమైన సైన్యంతో నేను వచ్చి మీకు సహాయం చేస్తాను, రాక్షస సంహారం చేస్తాను, సిద్ధాశ్రమంలో మీ యాగాన్ని పరిసమాప్తి చేస్తాను అన్నాడు. విశ్వామిత్రుడు ఒప్పుకోలేదు. మహారాజా, నువ్వు మాట ఇచ్చావు, మళ్ళీ ఇప్పుడు మాట తప్పుకున్నావు అన్నాడు. అందులో వశిష్ఠుడు చెప్పాడు, మహారాజా, వచ్చినవాడు సామాన్యుడు కాడు విశ్వామిత్రుడు, ఒక క్షత్రియుడుగా జన్మించినవాడు రాజర్షి అయి మహర్షి అయి బ్రహ్మర్షి స్థితికి వచ్చాడంటే ఎంత కష్టపడి తపస్సు చేశాడో, ఎంత గొప్ప ధనాన్ని పొందాడో అతని విషయం నీకు తెలియదు, అతను బ్రహ్మర్షి అనే విషయం నువ్వు గ్రహించు, సామాన్యుడు కాడు, రాక్షస సంహారం తను చేయగలడు, తన తపశ్శక్తితో రాక్షసుల్ని భస్మీపటనం చేయగలడు, కానీ తన తపస్సును వ్యర్థం చేయడం ఇష్టం లేక కేవలం రాక్షస సంహారం కోసమే ఆవిర్భవించినటువంటి రాముణ్ణి అర్థించడానికి, రాముణ్ణి తీసుకెళ్ళడానికి వచ్చాడు, కనుక నువ్వు కాదనకుండా పంపించు నీ కుమారుణ్ణి, ఇలా పంపడం వల్ల నీకు శుభం కలుగుతుంది, నీ కుమారుడికి శుభం కలుగుతుంది, దుష్ట సంహార ప్రక్రియకు శ్రీకారం చుడతాడు శ్రీరాముడు, తప్పకుండా పంపించు అని వశిష్ఠుడు చెప్పడంతో ఇంకా కాదని లేక వెంటనే పంపించాడు ఒక భటుణ్ణి అంతఃపురానికి, రాముణ్ణి తీసుకురండి అని. శ్రీరాముడు ఎప్పుడు కూడా లక్ష్మణుడితో కలిసి ఉంటుంటాడు. నిజానికి కౌశల్య తనయుడు శ్రీరాముడు, అదే మనకి వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో మొదటి శ్లోకం,
అది రామాయణంలోని బాలకాండలో 23 సర్గలు. విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు వెంట పెట్టుకుని పెడుతూ గంగా సరయూ నది గంగానదిలో కలిసేటటువంటి ప్రదేశంలో అంటే సరయూ గంగా సంగమ ప్రదేశంలో ఆ రాత్రి విశ్రాంతి తీసుకుని మర్నాడు బ్రాహ్మీ ముహూర్తంలో రాముణ్ణి నిద్రలేపుతూ చెప్పినటువంటి శ్లోకమే కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టన రసార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అనే శ్లోకం విశ్వామిత్రుడు రాముని ఉద్దేశించి చెప్పిన శ్లోకం. అది మనకి వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో నిత్యం ప్రాతస్మరణీయంగా వినిపిస్తూ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి సుప్రభాతాన్ని అన్నన్ మహాముని అనే ఆయన ప్రతివాది భయంకర అన్నన్ స్వామి అనే ఆయన రచించాడు. ఆయన మణవాడ మహాముని యొక్క శిష్యుడు. ఆయన శ్రీరాముడు వెంకటగిరి ప్రాంతంలో అంటే సప్తశైలాల్లో వెంకటాద్రి ప్రదేశంలో కొంతకాలం ఆయన ఉన్నాడు వనవాసం చేస్తూ. అది తెలుసు గనక వాల్మీకి రామాయణంలో ఉన్న శ్లోకాన్ని యథాతథంగా సుప్రభాతంలో మొదటి శ్లోకంగా పెట్టాడు అన్నన్ ప్రతివాది భయంకర అన్నన్ మహాముని. అందుచేతనే మనం స్వామి సుప్రభాతంలో మొట్టమొదట రామాయణ శ్లోకాన్ని చెప్పుకుంటుంటాం. అటువంటి వాడు కౌసల్య సుప్రజారామ, కౌసల్య యొక్క సంతానమైనటువంటి శ్రీరాముడు. శ్రీరాముడి కోసం కబురు చేశాడు దశరథుడు. భటుడు వెళ్ళాడు శ్రీరాముడిని తీసుకొచ్చాడు. శ్రీరాముడి వెంట లక్ష్మణుడు కూడా వచ్చాడు. శ్రీరాముడి తర్వాత జన్మించిన వాడు భరతుడు. కౌసల్యకు శ్రీరాముడు జన్మించిన కొన్ని ఘడియలకు కైకేయీదేవికి భరతుడు జన్మించాడు. తర్వాత మర్నాడు అంటే శ్రీరామ నవమి నాడు చైత్రశుద్ధ నవమి నాడు రాముడు జన్మించాడు. అపరాహ్న సమయంలో తర్వాత కొన్ని ఘడియలకు కొన్ని అంటే రెండు గంటల తర్వాత భరతుడు జన్మించాడు కైకకు. అంటే రాముడు తర్వాత అధికారం ఉన్నవాడు భరతుడు. మర్నాడు దశమి రోజున సుమిత్రాదేవికి కవలలు పుట్టారు శత్రుఘ్నుడు లక్ష్మణుడు, లక్ష్మణుడు శత్రుఘ్నుడు. కానీ చిన్నప్పటి నుంచి కూడా శ్రీరాముడి వెంట లక్ష్మణుడు ఉండేవాడు, భరతుడి వెంట శత్రుఘ్నుడు ఉండేవాడు. అంచేత భరతుడు లక్ష్మణుడు వేరే అంతఃపురంలో ఉన్నారు, రాముడు ఉన్న అంతఃపురంలో లక్ష్మణుడు కూడా ఉండడం చేత రాముణ్ణి రాముడు లక్ష్మణుడు ఇద్దరు కలిసి వచ్చారు. వచ్చి కూర్చున్నారు దశరథ తండ్రి గారికి నమస్కారం చేశారు. ఇద్దరు గురువుగారు వశిష్ఠుడికి నమస్కారం చేశారు. బ్రహ్మర్షి విశ్వామిత్రుడికి నమస్కారం చేశారు. కూర్చున్న తర్వాత శ్రీరాముడు నిరుత్సాహంగా ఉండటం చూశాడు విశ్వామిత్రుడు. అప్పుడు దశరథుడితో చెప్తాడు విశ్వామిత్రుడు, మహారాజా ఎంతో ఉత్సాహంగా ఉండేవాడు, మందహాసంతో ఉండేవాడు శ్రీరాముడు. అలాంటిది ఒక రకమైన నిర్వేదంతో నిరుత్సాహంతో స్తబ్ధతాభావంతో ఎందుకున్నాడు అని అడిగాడు విశ్వామిత్రుడు. అప్పుడు వశిష్ఠుడు చెప్పాడు, దీనికి ఏదో కారణం ఉంటుంది అని రాముడి దగ్గరికి వచ్చి, నాయనా రామ ఎందుకు నువ్వు అలా బాధపడుతున్నావు, నీ విషయం ఏమిటో చెప్పు అని అడిగట. అప్పుడు చెప్పాడు రాముడు, గురువుగారు నాకు ఈ రాజ్య భోగాలు ఇష్టం లేదు, ఆశ్రమంలో మీ దగ్గర విద్యాభ్యాసం చేసిన తర్వాత తీర్థయాత్రకు వెళ్ళాను సోదరులతో కలిసి, ఎన్నో ఆశ్రమాలు చూశాను, ఎంతోమంది మహర్షులను దర్శించాను. అక్కడ నిర్మలమైన తపోభూమి ఆ తపోవన ప్రదేశాలు చూసిన తర్వాత నాకు కూడా అడవికి వెళ్ళి తపస్సు చేయాలనే ఆలోచన వచ్చింది, నా మనస్సులో భావన బాగా బలపడింది, ఆశ్రమాలకు వెళ్ళాలి తపస్సు చేయాలి శాశ్వతమైన బ్రహ్మానందాన్ని పొందాలి, అంతేగాని
లౌకికమైన అశాశ్వతమైన సుఖాలు భోగాలు నాకు అక్కర్లేదు అని శ్రీరాముడు చెప్పేటప్పటికీ, అప్పుడు వశిష్ఠుడు సభలో అందరూ వింటుండగా శ్రీరాముడికి ఉపదేశం చేశాడు. ఆ సమయంలో వశిష్ఠుడు తన శిష్యుడు శ్రీరాముడికి చేసిన ఉపదేశమే వశిష్ఠ గీత. దీన్నే యోగ వాసిష్టం అని కూడా అంటారు. ఇది రాసింది కూడా వాల్మీకి. కాకపోతే రామాయణం కంటే పెద్దది ఇది. రామాయణం 24,000 శ్లోకాలే. వాల్మీకి రాసినటువంటి రామాయణం 24,000 శ్లోకాలు, 7 కాండలు. ఇది బాలకాండలో భాగం. ఈ భాగాన్ని ప్రత్యేకంగా రాశాడు వాల్మీకి. రామాయణ అంతర్గతంగా రాయలేదు. కారణం ఏంటంటే అప్పటికే 24,000 శ్లోకాలు పరిమితి కలిగినటువంటి రామాయణం యోగ వాసిష్టం కూడా చేరిస్తే ఇంకా పెద్దదవుతుంది, అందరికీ చదవడానికి కష్టం అవుతుందని దాన్ని వేరుగా రచించాడు. వశిష్ఠ గీత అని పేరు పెట్టాడు. వాసిష్ఠ రామాయణం అని కూడా పేరుంది దీనికి. దాంట్లో 32,000 శ్లోకాలు ఉన్నాయి. యోగ వాసిష్టం 32,000 శ్లోకాలు, అంటే రామాయణం కంటే పెద్దదన్నమాట. 7 ప్రకరణాలు. మొదటిది వైరాగ్య ప్రకరణం, రెండవది సృష్టి ప్రకరణం, తర్వాత స్థితి ప్రకరణం, ఆ తర్వాత నిర్వాణ ప్రకరణం, చివరిది శ్రీరామ విశ్రాంతి ప్రకరణం. ఈ విధంగా ప్రకరణాలుగా విభజించాడు వాల్మీకి. రామాయణంలో భాగాలను కాండలుగా విభజించాడు. బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ. కానీ యోగ వాసిష్టంలో భాగాలు ప్రకరణాలు. అందులో మొదటిది వైరాగ్య ప్రకరణం. ఇలా ఆయన రాసినటువంటి యోగ వాసిష్టంలో మొదటిది వైరాగ్య ప్రకరణంలో శ్రీరాముడు ఎంతో మనసులో బాధపడుతూ విరక్తి భావంతో ఈ రాజ్యభోగాలు నాకు అక్కర్లేదు అని గురువుగారికి విన్నవించడం అంతా కూడా వైరాగ్య ప్రకరణంలో ఉంది. మొదటి ప్రకరణం అంతా వైరాగ్య ప్రకరణమే. ఆ తర్వాత వశిష్ఠుడు ఉపదేశం ప్రారంభించాడు. వశిష్ఠుడు శ్రీరాముడికి ఉపదేశిస్తున్న గీతను వినడానికి నారదుడు, తుంగురుడు ఇలాంటి దేవర్షులు వచ్చారట అయోధ్యకు సభకి. ఇంకా చాలామంది మహర్షులు వచ్చారు. అందరు కూడా కేవలం బ్రహ్మర్షి విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఉన్నటువంటి ఆ సభలో వశిష్ఠుడి యొక్క మాటలు వినడానికి వచ్చిన వాళ్ళే. అందుచేత యోగ వాసిష్టానికి ఎంతో ప్రసిద్ధి ఉంది. మరి భగవద్గీతకు వచ్చినంత ప్రసిద్ధి యోగ వాసిష్టానికి ఎందుకు రాలేదు, వశిష్ఠ గీతకు ఎందుకు రాలేదు అనే ఒక అనుమానం, ఒక ప్రశ్న అందరికీ వస్తుంది. ఇక్కడ కొంచెం తేడా ఉంది. భగవద్గీత 18 అధ్యాయాలు, మొత్తం కలిపి 700 శ్లోకాలు మాత్రమే. చివరి శ్లోకం సంజయుడి యొక్క సందేశం, ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోధనుత్తర తత్ర శ్రీపిజయో భూతి ధ్రువాణి తిర్మ తిర్మమ అని సంజయుడు గీతా సందేశాన్ని మనందరికీ వినిపించడం. అది చివరి శ్లోకం, చరమ శ్లోకం అంటారు చివరి శ్లోకం. దాన్నే ఏకశ్లోకి గీత అని కూడా అంటారు. మొత్తం మీద 700 శ్లోకాలు, 701 చివరి దాంట్లో కలిపితే మొత్తం 701 శ్లోకాలు మనం పారాయణ చేయడానికి కానీ రోజు చదువుకోవడానికి కానీ గంటన్నర 2 గంటల్లో అయిపోతుంది. పైగా శ్లోకాలు చాలా సులభంగా ఉంటాయి.
వేదవ్యాసులు వారు రచించినవి, అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటాయి. అందుచేత భగవద్గీత ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ భగవద్గీత ప్రాచుర్యంలో రావడానికి కారణం అది, ప్రసిద్ధి పొందడానికి. మరి అదే యోగ వాసిష్టం అలా రాకపోవడం కారణం ఏంటంటే, అందులో 32,000 శ్లోకాలు ఉన్నాయి, పైగా ప్రకరణాలు కూడా అందరికీ అర్థమయ్యేవి కావు. దాంట్లో యోగ వాసిష్టంలో కపిలుడు చెప్పినటువంటి సాంఖ్య కారికలు ఉన్నాయి, అలాగే ఋభుగీతల్లో విశేషమైన ఆధ్యాత్మిక విషయాలు ఉన్నాయి. అష్టావక్రుడు జనక మహారాజుకు ఉపదేశించినటువంటి సాంఖ్యయోగ ప్రకరణం ఉంది. ఇవన్నీ ఉండటంతో అందరికీ అర్థమయ్యే స్థితి లేక అంత వ్యాప్తి పొందలేదు. కానీ యోగ వాసిష్టంలో ఉన్న విషయాలే భగవద్గీతలో ఉన్నాయి. ఇది మనం గ్రహించవలసిన విషయం. యోగ వాసిష్టంలో అన్ని ప్రకరణాల్లో 5వ ప్రకరణం ప్రత్యేకంగా నిర్వాణ ప్రకరణం. అది 2 భాగాలు, పూర్వభాగం ఉత్తర భాగం. ఈ నిర్వాణ ప్రకరణం పూర్వభాగంలో అర్జునోపాఖ్యానం ఒకటి ఉంది. ఇందులో ప్రత్యేకంగా వశిష్ఠుడు శ్రీరాముడు చెప్పిన విషయం ఏంటంటే, నాయనా శ్రీరామ, నువ్వు ఎంత నిరుత్సాహంతో వైరాగ్య భావంతో ఉన్నావో అదే వైరాగ్య భావంతో నిరుత్సాహంతో రాబోయే యుగంలో, ద్వాపర యుగంలో అర్జునుడు అనేవాడు అలా అటువంటి భావంలోనే ఉంటాడు. నరనారాయణ మహర్షులు ఇద్దరు కూడా అర్జునుడుగాను వాసుదేవుడుగాను ఆవిర్భవిస్తారు ద్వాపర యుగంలో, దుష్ట శిక్షణ చేయడం కోసం, ధర్మానికి విజయం కల్పించడం కోసం. అటువంటి స్థితిలో కౌరవులు అధర్మపరులు, పాండవులు ధర్మపరులు, ఆ 2 పక్షాల మధ్య కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమయ్యే ముందు ప్రత్యేకంగా అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి తన రథానికి సారథిగా నియమించుకొని ఆయన్ను ప్రార్థించాడు, శ్రీకృష్ణుణ్ణి సారథిగా ఉండమని. ఆయన అంగీకరించాడు, ఎందుకంటే ధర్మపక్షపాతి కనుక. కురుక్షేత్ర సంగ్రామానికి ప్రారంభంలోనే అర్జునుడు సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయమేచ్యుత అని అడగగానే అలాగే తీసుకువెళ్ళాడు ఆయన. కృష్ణుడు సేనయోరుభయోర్ మధ్య రథం స్థాపయ అని అడిగాడు. 2 సైన్యాల మధ్యకు తీసుకువెళ్ళి ఈ రథాన్ని ఉంచినట్లయితే శత్రు సైన్యాన్ని శత్రుపక్షంలో వీరిలో నేను దర్శిస్తాను అన్నాడు, చూస్తాను అన్నాడు. అలాగే రథం తీసుకువెళ్ళాడు శ్రీకృష్ణ పరమాత్మ. 2 సైన్యాల మధ్య ఉన్నప్పుడు ఆయన అర్జునుడు శత్రుపక్షంలో ఉన్నటువంటి భీష్మాచార్యుల వారిని, తాతగారు భీష్మాచార్యుల వారు, గురువు ద్రోణాచార్యుల వారిని, కృపాచార్యుల వారిని దర్శించి, అలాగే బంధువులు ఉన్నారు అటు ఇటు కూడా, వాళ్ళందరిని చూడగానే విషాదం పొందాడు. వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళతో నేను యుద్ధం చేయాలా, చేయను అని నిరుత్సాహంతో కూలబడిపోయాడు. అటువంటి స్థితిలో కర్తవ్య బోధన చేస్తూ శ్రీకృష్ణుడు చెప్పిన గీతయే భగవద్గీత. అక్కడ సాక్షాత్తు కృష్ణ పరమాత్మ భగవంతుడు గనక, ఆ భగవంతుడు చెప్పిన గీత గనక భగవద్గీత అన్నారు. త్రేతాయుగంలో వశిష్ఠుడు రాముడికి చెప్పిన విషయం కూడా దాంట్లో ఉంది. అదే వశిష్ఠుడు చెప్తాడు రాబోయే యుగంలో, ద్వాపర యుగంలో నరనారాయణులు అర్జునుడుగాను శ్రీకృష్ణుడుగాను ఆవిర్భవిస్తారు. ఆ సమయంలో అర్జునుడు నిమిత్త మాతృత్వాన్ని పొందుతాడు. నేను యుద్ధం చేయలేను అని నిరుత్సాహంతో విషాదంతో ఉంటే అతనికి కర్తవ్యాన్ని బోధిస్తూ
ఒక క్షత్రియుడుగా దుష్ట శిక్షణ చేయవలసిన కర్తవ్యం నీకుంది. ధర్మాన్ని రక్షించాలి, ధర్మో రక్షతి రక్షిత. నువ్వు ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మం నీకు రక్షిస్తుంది. అధర్మ పొరులైనటువంటి కౌరవుల్ని నువ్వు నాశనం చేయడం నీ ధర్మం, నీ కర్తవ్యం. నువ్వు అలా చేస్తే తప్పనిసరిగా నిన్ను ధర్మం కాపాడుతుంది. ధర్మం అంటే వేదం, వేదం అంటే భగవంతుడు. వేదోఖిలో ధర్మ మూలం, ధర్మానికి అంతటికీ మూలం వేదమే. అటువంటి వేదమాత నిన్ను రక్షిస్తుంది అని అతనికి కర్తవ్య బోధను తెలియజేస్తూ కృష్ణుడు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా వశిష్ఠుడు ముందుగానే శ్రీరాముడు చెప్పాడు. ఇలా జరగబోతుంది ద్వాపరయుగంలో. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పే విషయాన్నంతటిని కూడా ఇప్పుడు నేను నీకు చెప్తున్నాను అని చెప్పాడు. అది యోగ వాసిష్టంలో 5వ ప్రకరణంలో, అంటే నిర్వాణ ప్రకరణం పూర్వభాగంలో అర్జునోపాఖ్యానం అనే పేరుతో ఉంది. దాదాపుగా 600 శ్లోకాలు ఉన్నాయి దాంట్లో. 600 శ్లోకాల్లో సుమారుగా 40 శ్లోకాలు యథాతథంగా మనకు భగవద్గీతలు కనిపిస్తాయి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. ఇలాంటి శ్లోకాలు మనకి యోగ వాసిష్టంలో ఉన్నాయి. అంటే మహర్షులు దివ్య దృష్టి కలవాళ్ళు. వశిష్ఠుడు త్రేతాయుగంలో చెప్పినటువంటి విషయాలే వ్యాసుల వారు దివ్య దృష్టితో దర్శించి భగవద్గీతలో మనకు దర్శింపజేశారు ఆయన. వశిష్ఠుడికి వ్యాసుడు మునిమన్ముడే, వాళ్ళ పరంపర వంశ పరంపర కూడా అలాగే వస్తుంది మనకి. అదే మనకి శ్లోకంలో కూడా చెప్తుంటారు, వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధి. వశిష్ఠుడికి ఓ కుమారుడు ఉన్నాడండి. వశిష్ఠుడి భార్య పేరు అరుంధతి అనుకున్నాం కదా. ఈ అరుంధతి వశిష్ఠులకు ఓ కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు శక్తి మహాముని. శక్తి మహాముని భార్య అదృశ్యంతి దేవి. ఆ దంపతులకు ఒక్కడే కొడుకు పరాశర మహర్షి. ఈ పరాశర మహర్షి మనకు ఒక ధర్మశాస్త్రం కూడా రాశాడు. అది కలియుగంలో పరమ ప్రమాణం. కలౌ పరాశర స్మృతి అన్నారు. పరాశరుడి భార్య కాళి, మరో పేరు సత్యవతి అని కూడా అన్నారు. ఈ దంపతుల కుమారుడే కృష్ణద్వైపాయనుడు. పరాశరుడి కుమారుడు కనుక పరాశరుడు అంటారు. కృష్ణద్వీపంలో జన్మించాడు కనుక కృష్ణద్వైపాయనుడు అంటారు. తల్లి పేరు సత్యవతి, అంటే సత్యవతి దేవి కుమారుడు కనుక సాత్యవతయ అంటారు. ఇన్ని పేర్లు ఉన్నాయి. అనంతావై వేదాహ అన్నట్లుగా అనంతమైన వేదరాశిని, వాటి యొక్క స్వరూప స్వభావాలను బట్టి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వేదంగా విభజించి మనకు అందించడం వల్ల ఆయన వేదవ్యాస అని కూడా అంటుంటారు. అలాంటి వాడు వేదవ్యాసుడు. అంటే వశిష్ఠుడు త్రేతాయుగంలో వాడు, వేదవ్యాసుడు ద్వాపరయుగం చివరి భాగంలో వాడు. దీన్ని బట్టి చూడండి వాడు ఎంతెంత కాలం జీవించారు. ఆ యుగాల్లో అంతంత అన్ని వేల సంవత్సరాలు జీవించేవాడు. కలియుగ ప్రమాణం 432,000 సంవత్సరాలు. దీనికి రెట్టింపు ద్వాపరయుగం, 864,000 సంవత్సరాలు. దానికి ఇంకో 432,000 సంవత్సరాలు కలిపితే త్రేతాయుగం ప్రమాణం. అంటే 800,000 సంవత్సరాల నుంచి ఆ ఋషి పరంపర సాగుతూనే ఉందన్నమాట. ఆ వశిష్ఠ మహర్షి యొక్క వంశంలో వాడు గనక, మునిమానవుడు గనక, తన ముత్తాత గారు రాసినటువంటి విషయాలని భగవద్గీతలో మనకు అందించారు వేదవ్యాసుడి వారు. అలాంటి విశేషమైన యోగ వశిష్ఠ ప్రకరణంలో మొదటిది వైరాగ్య ప్రకరణం. వైరాగ్య ప్రకరణంలో రాముడు అడిగాడు శ్రీరామచంద్రుడు గురువుగారిని అడిగాడు వశిష్ఠుడిని, మరి ఆయన సాక్షాత్తు పరమాత్మ అయినప్పుడు ఆయనకు సందేహాలు రావడం ఏమిటి, గురువుగారిని అడగడం ఏమిటి అని మనకు అనిపిస్తుంది. కానీ
ఆయన నిరాకార పరబ్రహ్మ నరాకారుడిగా వచ్చినప్పుడు మానవ రూపంలో ఉన్నప్పుడు మానవుడిగానే ప్రవర్తిస్తాడు. మనకి రామాయణంలో యుద్ధకాండలోను ఉత్తరకాండలోను కూడా కనిపిస్తుంటుంది కొన్ని సంఘటనలు. దేవతలు బ్రహ్మాది దేవతలు రాముణ్ణి రాముడితో చెప్తారు, నువ్వు శ్రీమన్నారాయణుడివి నీకు తెలియటం లేదు ఆ విషయం అంటే, నేను దశరథ రాముణ్ణి అహం దశరథ రామ ఏవా అహం నా దైవీభావ దైవీభావయుక్త అంటాడు. నేను దేవుణ్ణి కాను, నేను దశరథ రాముని దశరథుడి కొడుకును అని మాయామానుష విగ్రహంలో ఉన్నాడు కనుక మాయామనుష విగ్రహ రూపుడుగా అలాగే ప్రవర్తించాడు. అందుచేత గురువుగారిని అడిగాడు, నిజానికి ఆయనకు తెలియక కాదు, ఆయనకు తెలియదని వశిష్ఠుడు చెప్పడం కాదు, ఇదంతా మన కోసం ఏర్పడింది. ఆ యోగ వశిష్ఠంలో మొదటి ప్రకరణంలో ఆయన అడిగిన ప్రశ్నలు ఏమిటంటే, జీవాత్మ పరమాత్మ వైవిధ్యం ఏమిటి, జీవాత్మ పరమాత్మ అభేదతత్వం ఎలా ఉంటుంది, మాయామహితమైనటువంటి మాయతో ప్రభావితమైనటువంటి ఈ లోకంలో కోరికలన్నీ కూడా దుఃఖానికి కారణమవుతున్నాయి, అలాంటి కోరికలను విడిచిపెట్టడం ఏ విధంగా, పంచ జ్ఞానేంద్రియాలను ఎలా వశపరచుకోవాలి, మనస్సును ఎలా వశపరచుకోవాలి, జితేంద్రియత్వం ఎలా పొందాలి, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా గురువుగారు అడిగారు. వాటికి సమాధానంగా వశిష్ఠుడు చెప్పినటువంటి ప్రకరణాలు రెండో ప్రకరణం నుంచి మొదలు, సృష్టి ప్రకరణం నుంచి ప్రారంభం. అసలు సృష్టి ఎలా ప్రారంభమైంది అక్కడి నుంచి మొదలుపెట్టాడు యోగ వాసిష్టంలో వశిష్ఠుడు. అందుకనే మనకి యోగ వాసిష్టంలో ప్రతి ప్రకరణంలోనూ కూడా చివరి చెప్తుంటారు, ఇది వాసిష్ఠ రామాయణే శ్రీరామ వశిష్ఠ సంవాదే నిర్వాణ ప్రకరణ అని చెప్తుంటారు. దాంట్లో అంత ప్రసిద్ధమైనటువంటిది. ఇంకా రెండవది సృష్టి ప్రకరణంలో 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమమైనది, ఏ విధంగా ఉత్తమమైన మానవ జన్మను ఎలా సార్థకత సాధించాలి, ఎలా సార్థక్యం పొందాలి అనే విషయాలను రెండవ ప్రకరణంలో సృష్టి ప్రకరణంలో మానవుడి యొక్క ఉన్నతస్థితి నుంచి ఉన్నత స్థితికి ప్రస్థానం జరగడం అనేది దాని గురించి చెప్పాడు ఆయన వశిష్ఠుడు. దీంట్లో మనకి కపిల మహర్షి తన తల్లి దేవహూతికి చెప్పినటువంటి సాంఖ్య కారికలు మనకి కనిపిస్తాయి. సాంఖ్యం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక తత్వం, జీవాత్మ పరమాత్మ సంబంధించినటువంటి అంశాలను ఆధ్యాత్మిక విషయాలు అంటారు. దానికే మరో పేరు సాంఖ్యయోగం, సాంఖ్య కారికలు, కారికలు సూత్రాలు. ఈ సాంఖ్య కారికలు రాసిన వాడు కపిల మహర్షి. ఆయన తన తల్లి దేవహూతికి ఉపదేశించాడు. ఆ ఉపదేశించిన సాంఖ్య కారికల అంశాలన్నీ కూడా మనకి దీంట్లో సృష్టి ప్రకరణం, ఆ తర్వాత స్థితి ప్రకరణంలో కనిపిస్తాయి. భగవంతుడు ఏ రకంగా 84 లక్షల జీవరాశులను సృష్టించాడు, అందులో మానవుడికి ఉండే విశేషం ఏమిటి అని చెప్తూ, మానవుడికి భగవంతుడు ప్రత్యేకంగా ఇచ్చిన వరాలు 3 ఉన్నాయి. ఆ 3 కూడా మానవుడి యొక్క శ్రేష్టత్వాన్ని నిరూపిస్తున్నాయి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి చేరడం అనేది మానవుడి యొక్క జీవిత లక్ష్యం. ఏ పరమాత్మ నుంచి జీవాత్మ వచ్చి ఈ దేహంలో చేరిందో, మళ్ళీ ఈ దేహంలోంచి బయటపడి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత జీవాత్మ ఆ పరమాత్మలో లయవడం అనేది సహజ సిద్ధమైన ధర్మం, జీవన ధర్మం, మానవ ధర్మం కనుక అది లక్ష్యంగా మానవుడు తన జీవితాన్ని సాగించాలి. ఈ విషయాన్ని కూడా మనకు 2వ ప్రకరణంలో 3వ ప్రకరణంలో చెప్తాడు. అలా చెబుతూ ఆయన చెప్పిన విషయాల్లో ఏంటంటే, అన్నిటికంటే మనస్సు నిగ్రహించుకోవడం అనేది అవసరం అని చెప్పాడు. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయో,
మానవుడికి బంధాన్ని కలిగించేది మనస్సే, బంధ విముక్తిని కలిగించేది మనస్సే, పంచ జ్ఞానేంద్రియాలను పంచ కర్మేంద్రియాలను ప్రభావితం చేసేది మనస్సే. అటువంటి మనస్సును నిగ్రహించుకుంటే మానవుడు జితేంద్రుడు అవుతాడు. ఆ జితేంద్రియత్వం వల్ల మానవుడు జీవన లక్ష్యాన్ని సాధిస్తాడు, కైవల్యాన్ని పొందుతాడు అని చెప్తాడు వశిష్ఠుడు. అలా చెప్తూ ఆయన ఇంకొక విషయం చెప్తాడు వశిష్ఠుడు. పూర్వకాలంలో దత్తాత్రేయ స్వామి అలర్కుడు అనేటటువంటి శిష్యుడికి యోగ విద్యను ఉపదేశించాడు, యోగ శాస్త్రాన్ని ఉపదేశించాడు. దాన్ని దత్తగీత అంటారు, గురుగీత దత్తగీత అంటారు. అంటే దత్తాత్రేయ స్వామి వారు అలర్కుడికి ఉపదేశించినటువంటి గీత దత్తగీత. ఆ దత్తగీతలో విషయాలు వశిష్ఠుడు ఇక్కడ చెప్తాడు. అప్పుడు రాముడికి ఒక సందేహం వస్తుంది, గురువుగారు మీరు ఎక్కడెక్కడ విషయాలు చెప్తున్నారు, కపిలుడు కపిల మహర్షి తన తల్లి దేవహూతికి చెప్పిన మాటలు చెప్పారు, దత్తాత్రేయ స్వామి వారు తన శిష్యుడు అదర్పుడు చెప్పిన విషయాలు చెప్తున్నారు, ఇవన్నీ మీకు ఎలా తెలిసేది అని అడిగాడు. సహజంగా శిష్యులకు వచ్చే సందేహం అదే. అడిగితే అప్పుడు దానికి సమాధానంగా చెప్తాడు ఆయన, నాయన ఇది నేను నీకు కొత్తగా చెప్పేది కాదు, నా తండ్రి చతుర్ముఖ బ్రహ్మ, ఆయన నాకు ఉపదేశించాడు. ఆయనకు ఎవరు చెప్పారు, శ్రీమన్నారాయణుడే చెప్పాడు. శ్రీమన్నారాయణుడు తన కుమారుడైన బ్రహ్మదేవుడికి చెప్పినటువంటి ఆధ్యాత్మిక విషయాన్ని ఆయన నాకు చెప్పడం వల్ల నేను నా తండ్రి గారు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి తెలుసుకున్న విషయాలనే ఇప్పుడు నీకు చెప్తున్నాను అని చెప్పాడు. అంటే ఈ ఆధ్యాత్మిక విషయ పరంపరకు ఆదుడెవరండి, శ్రీమన్నారాయణుడు. మళ్ళీ ఎవరితో పూర్తయింది అది, భగవద్గీతతో పూర్తయింది. శ్రీమన్నారాయణుడితో ప్రారంభమైన గీతోపదేశాలు వరుసగా, అది మొదటిది విష్ణుగీత, విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు చెప్పింది, బ్రహ్మదేవుడు వశిష్ఠుడు చెప్పింది బ్రహ్మగీత, వశిష్ఠుడు శ్రీరాముడు చెప్పింది, శ్రీరాముడు చెప్పిన ఉపదేశం వశిష్ఠ గీత. ఇలా వరుసగా వస్తున్న గీతలు చివరికి మళ్ళీ భగవంతుడితోనే పూర్తయింది. ద్వాపరయుగ అంత్యభాగంలో శ్రీకృష్ణుడు భగవంతుడే గనక ఆ భగవంతుడు అర్జునుడు చెప్పిన గీతయే భగవద్గీత. అన్నిటిలోనూ విషయం ఒకటే, కాకపోతే వైవిధ్యం. ఒక పూలమాలలో రకరకాల పూలు ఉంటాయి, పూలమాలన్నీ ఆ పూలన్నీ కలిపితే కదా ఒక పూలమాల అయ్యేది. ఒక్కొక్క పుష్పానికి ఒక్కొక్క వైవిధ్యం ఉంటుంది, కానీ ఎన్నిటినీ కలిపి భగవంతుడికి అలంకరిస్తే ఎంత శోభాయమానంగా ఉంటుంది. అదే రకంగా శ్రీమన్నారాయణుడు చెప్పిన, బ్రహ్మదేవుడు చెప్పిన, తర్వాత బ్రహ్మదేవుడు వశిష్ఠుడు చెప్పిన, వశిష్ఠుడు రాముడు చెప్పిన, అష్టావకుడు జనక మహారాజు చెప్పిన, దత్తాత్రేయ స్వామి అదర్కుడికి చెప్పిన, శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పిన విషయాలన్నీ కూడా ఒక్కటే, కాకపోతే కొంచెం శైలిలో భేదం ఉంటుంది. అలాంటి ప్రకరణాల్లో సృష్టి స్థితి ప్రకరణాలు యోగ వశిష్ఠంలో చాలా ముఖ్యమైనవి. ఈ స్థితి ప్రకరణంలో చెప్తాడు వశిష్ఠుడు, నాయన రామ లౌకికములైనటువంటి భోగాలు శాశ్వతములైనవి కావు, అది నిజమే. తపోభూమికి వెళ్ళావు నువ్వు, తపోవనానికి వెళ్ళావు, నువ్వు తపస్విషో ప్రశాంతంగా ఉన్నటువంటి ఆశ్రమ వాతావరణాన్ని గమనించో, అక్కడే ఉండాలని నువ్వు భావించవు, అది కూడా వాస్తవమే. కానీ నువ్వు దశరథ కుమారుడివి, నువ్వు ఎందుకు జన్మించావు, ఒక క్షత్రియుడు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వహించడం కోసం. క్షత్రియుడి యొక్క ధర్మం ఏమిటి, దుష్ట శిక్షణ చేయడం క్షత్రియుడి ధర్మం, తద్వారా సృష్టి రక్షణ చేయడం అతని కర్తవ్యం. ఒక పరిపాలకుడుగా నీ తండ్రి తర్వాత నువ్వు ఆ స్థానాన్ని పొంది, నీ తండ్రి ఏ విధంగా రాక్షస సంహారంలో దేవేంద్రుడికి సహాయపడ్డాడో అదేవిధంగా నువ్వు రాక్షస సంహారం చేయాలి. అందుకోసం వచ్చిన వాడే
విశ్వామిత్రుడు. నీ చేత మారీచి సుబాహులను సంహరింపజేయడం కోసం ఆయన వచ్చాడు. ఇది నువ్వు దృష్టిలో పెట్టుకుని నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించు అని కర్తవ్య నిర్వహణలో ఉన్నటువంటి బాధ్యతను రాముడికి హెచ్చరించాడు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఇది తైత్తిరీయోపనిషత్తులో బ్రహ్మానంద వల్లి అనే భాగంలో ఉన్నటువంటి వాక్యం, వేదవాక్యం. సత్యము దైవస్వరూపమే, జ్ఞానము దైవస్వరూపమే, ఇవి అనంతములేదు. అనంతములైనటువంటి స్వరూపాలను కూడా దైవస్వరూపాలు. దైవానికి ఆద్యంతాలు లేవు, సత్యానికి ఆద్యంతం లేదు, జ్ఞానానికి ఆద్యంతం లేదు. ఆది అంతము లేనటువంటి తత్వాన్ని గ్రహించడానికి గీతలన్నీ కూడా ఉద్దేశించబడ్డాయి. దత్తాత్రేయ స్వామి అదర్కుడు చెప్పిన విషయం కూడా అదే. అదే విషయాన్ని మనకు వశిష్ఠుడు చెప్పినటువంటి నిర్వాణ ప్రకరణంలో తెలుస్తుంది. నిర్వాణ ప్రకరణం ఆరంభిస్తూ వశిష్ఠుడు చెప్తాడు శ్రీరాముడు, నాయన నువ్వు కారణధర్ముడివి, భగవంతుడు ప్రతి వ్యక్తికి కూడా ఒక నైపుణ్యం ఇస్తాడు. సృష్టిలో నైపుణ్యము అర్హత యోగ్యత లేని వ్యక్తి లేడు. బీజాక్షరం కానటువంటి అక్షరం లేదు. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్య పురుషో నాస్తి, యోజకస్తత్ర దుర్లభ. ఈ విషయాన్ని గమనించాలి. అమంత్రం అక్షరం నాస్తి. సంస్కృత భాషలో మంత్రం కాని అక్షరం లేదు, ప్రతి అక్షరం మంత్రమే. నాస్తి మూలం అనౌషధం, మూలం అంటే వేరు, మూలిక అంట. ప్రతి చెట్టు యొక్క మూలిక ఏదో ఒక వైద్యానికి పనికొస్తుంది, ఏదో ఒక అనారోగ్యాన్ని కలిగిస్తుంది. అంచేత ఔషధం కానటువంటి మూలం మూలిక లేదు. అయోగ్య పురుషో నాస్తి, అర్హత లేని వ్యక్తి లేడు. ప్రతి వ్యక్తికి ఏదో ఒక అర్హతను యోగ్యతను భగవంతుడు ఇచ్చాడు. కాకపోతే అవి తెలియటం లేదు ఎవరికి. ఎలా, ఎందుకు తెలియటం లేదంటే కారణం చెప్పారు. యోజకస్తత్ర దుర్లభ, వాటిని తెలియజేసే వ్యక్తి దొరకటం లేదు. యోజక అంటే వాటిని ఉపయోగించే వ్యక్తి. ఏ వ్యక్తి చేత ఏ పని చేయించాలి, ఏ మూలికతో ఏ అనారోగ్యం తొలగించాలి, ఏ బీజాక్షరంతో ఏ శక్తిని పొందాలి చెప్పగలిగేవాడే గురువు. అదే దత్తాత్రేయ స్వామి చెప్తాడు అదనుకుడికి. ఆ విషయాన్ని నిర్వాణ ప్రకరణంలో వశిష్ఠుడు చెప్తాడు. ఈ విధంగా యోగ వాసిష్టం అనే విభిన్నమైనటువంటి 7 ప్రకరణాలతో మనకు సాగింది. రామాయణంలో 7 కాండలు ఉంటే యోగ వాసిష్టంలో, అంటే వాసిష్ట రామాయణం అంటారు దీన్ని, వాసిష్ట రామాయణంలో 7 ప్రకరణాలు ఉన్నాయి. అందులో మనం ఇవాళ 4 ప్రకరణాలు విషయాలు